ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ రోజుకి పెరుగుతోంది అంటే అన్ని జిల్లాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా దోతుంది ఈ నేపథ్యంలోనే కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారుల పనితీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కారణం ఏంటి అంటే రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోవడం మిగిలిన జిల్లాల్లో పరిస్థితి అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో కూడా పరిస్థితి అలాగే ఉంది దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోవడం ప్రతిపక్షాల విమర్శలు కూడా పెరిగిపోవడం అధికారుల పనితీరు సరిగ్గా లేదు అని చెప్పి కొన్ని రిపోర్ట్లు రావడంతో ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి అధికారుల పనితీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ప్రధానంగా నమ్మ అందుతున్న సమాచారం ఎందుకంటే ఒక్క కడప జిల్లాలో ప్రతిరోజు ఐదు వందల నుంచి వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి ఐదు వందలు పైబడే ఉన్నాయి తప్ప వెయ్యికి దగ్గరలో ఉన్నాయి తప్ప అంతవరకు తక్కువగా లేవు అంత దారుణంగా కేసులు నమోదవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు నివారణ చర్యల విషయంలో అనేదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే కడప జిల్లాలో ప్రధానంగా కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు దీంతో పాటు ఒక కడప జిల్లా కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అవసరమైతే ఈ జిల్లాలో లాక్డౌన్ అయినా విధించండి ఇమీడియట్గా పూర్తి లాక్డౌన్ అమలు చేసి కరోనాను వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అర్థమవుతుంది రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి అంటే కాస్తంత శ్రీకాకుళం అలాగే విజయనగరం కృష్ణా జిల్లాలో మాత్రమే కేసులు తక్కువ నమోదవుతున్నాయి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి కొంచెం ఎక్కువలుగానే ఉంది ఎక్కడ ఎక్కువ అని లేదు అయితే విశాఖ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవడంతో విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖకి ఎవరో వెళ్లడం లేదు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి వాళ్ళే ఇండివిజువల్గా బంద్ చేసుకున్నారు అనేది ఇక ఈ జిల్లాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత దూకుడుగా వెళ్ళాలి అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు అవసరమైతే ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కరోనా పరీక్షలు నిర్వహించాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారట ఏపీలో రికవరీ రేటు మాత్రం గతంతో పోలిస్తే చాలా మెరుగ్గానే ఉందని చెప్పి ఒక అంచనా కాకపోతే ఈ కేసులు పెరగడంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో మాత్రం అధికారులు వైఫల్యం చెందుతున్నారా అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న అందుకే అధికారుల మీద అయితే ఫైర్ అవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్ డౌన్ విధించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది ప్రాథమిక సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి